గురించి తనకు జరిగిన అనుభవాలని పాట రూపంగా చెప్పింది అన్నాడు. జరిగిన అనుభవాలు అని చెప్పారు, అసలు బదానో నావయ్యారి అంటే మీనింగ్ ఏంటి ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? ప్రైజ్ ఉంటే చెప్తారా లేకపోతే అందరికి తెలుసా? ఎవరికి తెలీదా? సో పని ఇక్కడ తెలుసు వయ్యారి అంటే నాకు కూడా తెలుసు, మదానో నావయ్యారి అంటే తెలియదు, అందుకే అడుగుతున్నాను. సో కొన్ని పర్ఫామ్ చేసిన వాళ్ళకి తెలుసా? ఇప్పుడు కూడా ట్రై చేయట్లేదు. సో చాలా బాగా చేశారు కదండి, ఇక్కడే ఇక్కడే పుట్టి పెరిగిన, అదే చెప్పాను ఆల్రెడీ, మీనింగ్ అంతగా తెలియకపోయినా ఎంతో ఎక్స్ప్రెసివ్గా చక్కగా చేశారు ఫోక్ సాంగ్కి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోక్ సాంగ్తో ప్రజ్ఞా శ్రేయ ఇద్దరు ఇక్కడికి వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు కోడి పుంజు అనే పాటకి. సో ఈ పాట ఎంత మనకు అడ్డుగోలో చూద్దాం. ఓకే, వాళ్ళందరూ అసలు యాక్చువల్లీ కాస్ట్యూమ్స్లో కూడా రెడీ అయ్యి వచ్చారు. సో చక్కగా ఎంకరేజ్ చేయాలి. గుంతమ్మ కోరికలతో రంగమ్మ ఆరతి కోడి పూజ మూత పెట్టి భూమి మీద నిలబెట్టి జగన్నా మీద కోడి పూజ మూత పెట్టి భూమి మీద నిలబెట్టి జగన్నా మీద స్నాక్స్ కానీ డిన్నర్ కానీ తినేవాళ్ళు ప్లీజ్ ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని మీ డిన్నర్ కానీ స్నాక్స్ కానీ టేబుల్ మీద తెచ్చుకోవచ్చు. ఈరోజు డాలస్ టెక్సాస్ రుచి ప్యాలెస్లో డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం చాలా చక్కగా జరుపుకుంటున్నారు. ఇక్కడ చిన్నారులందరూ చక్కటి నృత్యాలు చేయడం జరిగింది ఇప్పటివరకు. అలానే పలువురు తెలంగాణ గురించి వారు ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్గనైజర్స్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈరోజు కార్యక్రమం విశేషాలు ఏంటి అండ్ ఎందుకు చేస్తున్నారు దాని వివరాలు? బేసికలీ ఆన్ బిహాఫ్ ఆఫ్ డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్, దిస్ ఇస్ అవర్ సెకండ్ టైం వి సెలబ్రేట్ తెలంగాణ లిబరేషన్ డే, విమోచన దినం అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ బ్యాక్ హోమ్, వి వాంట్ టు డూ ద సేమ్ థింగ్ ఇయర్, సపోర్ట్ వాట్ ఎవర్ మన తెలంగాణలో అయ్యే వాట్ యు కాల్ ఇట్, మీరు దాని స్ట్రగుల్ అనుకోండి, ఏదైనా యూ కెన్ సే ఎనీథింగ్ స్ట్రగుల్ కానీ ఏదైనా. అండ్ ఇక్కడ లోకల్గా విమోచన దినం అనేది ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్కి వెళ్ళి వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అండ్ వీ హవ్ గాట్ అబౌట్ లోకల్ ఎన్ఆర్ఐ, తెలంగాణ ఎన్ఆర్ఐస్ అందరము కలిసి కల్చరల్ యాక్టివిటీస్ ఫర్ కిడ్స్,
తోటి తెలంగాణ కల్చర్ ప్రమోట్ చేయడం కానీ తెలంగాణ ఈవెంట్స్ ప్రమోట్ చేయడం కానీ లోకల్ డాలస్లో ఇక్కడ ఉన్న లోకల్ ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు స్పెషల్లీ ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు తెలంగాణ కల్చర్ గురించి చెప్పడం కానీ దాని అవగాహన చెప్పడం కానీ వినిపించడం దానికి ప్రమోట్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ టు డూ దిస్. అయితే ఈరోజు కార్యక్రమంలో విశేషాలు ఇప్పుడు పిల్లలు నృత్యాలు చేయడం జరిగింది, అలాగనే ఇప్పుడు పలువురు మన భారతావని నుంచి ప్రసంగించబోతున్నారు. టోటల్ మీ యాక్చువల్ ఈ ప్రసంగం యొక్క ఉద్దేశం ఏంటి, దాని వెనుక వివరాలు? యా ఇప్పుడు రైట్ నౌ ఇంతకుముందు పిల్లలు చిన్నారులది డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది. నౌ వీ వుడ్ లైక్ టు టేక్ ఆన్ ఎయిర్ మిస్టర్ కుదర్నం గారు ఈ అడ్రస్ ది క్రౌడ్ అండ్ అలాగే హరీష్ రావు గారు కూడా మాట్లాడతారు అక్కడికి వెళ్ళి ఇండియాకి వెళ్ళి ఆన్లైన్ ఆన్ ఎయిర్ అండ్ వీ జస్ట్ వాంట్ ప్రమోట్ తెలంగాణ కల్చర్ మోర్ ఇన్ దిస్ ఏరియా అండ్ డూ సెలబ్రేట్ అదర్ తెలంగాణ పండుగలు కానీ అండ్ అదర్ ఈవెంట్స్ కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి విభక్తి పోరాటంలో మన ఆత్మగౌరవ పోరాటంలో మన భక్తులేరు పోరాటం కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు మీరు మద్దతుగా సంఘీ భావంగా తెలిపినందుకు టీఆర్ఎస్ పక్షాన ఒక తెలంగాణ వారిగా చాలా సేరియా తెలంగాణ అసోసియేషన్ వారి సభ్యులందరూ కూడా పేరు పేరు కృతజ్ఞత ధన్యవాదాలు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ తెలంగాణ విముక్తి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం చివరి తెలుసుకుంటున్నాం. ఇక్కడ చరిత్రకు ఉన్న విశేషాలను చూపెట్టుకోలేదు. మైలురాజు అయితే ఎవరికి తెలియలేదు. ఈ ప్రాంతానికి సంబంధించిన వైజ్ఞానికులకు కూడా ఎవరికి గుర్తు లేకుండా పోయింది. వాళ్ళ ఆనవాళ్ళు కూడా మిగతే ఇట్లా చరిత్రను కనబడకుండా చేయటం లేదు గుర్తుపోలేదు.